భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగానే కొనసాగుతోంది కరోనా కొత్త కేసులు కొంత తగ్గినా మరణాలు మాత్రం భారీగా పెరిగాయి కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం నిన్న సుమారు పదిహేను లక్షల షాంపిళ్లను పరీక్షించగా ఒక లక్ష అరవై ఎనిమిది వేల అరవై మూడు మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది పాజిటివిటీ రేటు పది పాయింట్ ఆరు నాలుగు శాతంగా నమోదు అయ్యింది కాగా ఆదివారం నూట నలభై ఆరు మరణాలు నమోదు కాగా నిన్న ఒక్కరోజే కరోనా కాటుకు రెండు వందల డెబ్బై ఏడు మంది బలయ్యారు ఇప్పటిదాకా మొత్తం నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల పదమూడు మంది చనిపోయారు ప్రస్తుతం దేశంలో ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై ఆరు యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది మరోవైపు భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా విస్తరిస్తోంది నిన్న ఒక్కరోజే నాలుగు వందల ఇరవై ఎనిమిది మందికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది దీంతో మొత్తం కేసుల సంఖ్య భారత్లో నాలుగు వేల నాలుగు వందల అరవై ఒకటికి చేరాయి ఒక మహారాష్ట్రలోనే అత్యధికంగా పన్నెండు వందల నలభై ఏడు ఒమిక్రాన్ కేసులు వచ్చాయి అయితే నిన్న ఒకరోజే కోవిడ్ బారి నుండి అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది కోలుకున్నారు తద్వారా దేశంలో రికవరీల సంఖ్య మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్లకు పెరిగిందని భారత్ రికవరీ రేటు తొంభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది